కర్నూలు జిల్లా కోసగి మండలం బీజేపీ అధ్యక్షుడిగా రెండోసారి పెండికల్ చిన్నరాముడు బీజేపీ ఆధ్వరి డివిజన్ ఇన్ఛార్జ్ హైకోర్టు సీనియర్ న్యాయవాది పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అదేవిధంగా అధ్యక్షునితో పాటు వైస్ ప్రెసిడెంట్ మరియు కమిటీ సభ్యులను సైతం ఎన్నుకున్నట్లు వారు తెలిపారు ఇక స్థానిక బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాభివృద్ధి మోదీతోనే సాధ్యమని రాబోయే రోజుల్లో మరోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారని జోస్యం చెప్పారు బీజేపీ పార్టీ పట్ల విధేయతగా ఉన్నందుకు రెండవసారి మండల అధ్యక్షుడితో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకోవడం హర్షించదగ్గ విషయమని అన్నారు రాబోయే రోజుల్లో ప్రతి గ్రామాన బీజేపీ జెండా ఎగురవేసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని బీజేపీ కోసగి మండల అధ్యక్షుడు పెండెకల్ చిన్నరాముడు అన్నారు బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి కొన్ని వేల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని వారు గుర్తు చేశారు ఎన్నికకు సహకరించిన బీజేపీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం కోసగి మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు మండల బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పెండెకల్ చిన్నరాముణ్ణి సెలవుతో కప్పి పూలమాలలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు పెండెకల్ నరసమ్మ గుడిసే అయ్య బీజేపీ నాయకులు మారెన్న మజ్జిగ సిద్దప్ప గోతులదొడ్డి తిక్కయ్య మజ్జిగ హుసేన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు